పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. లాస్ట్ క్లాస్లో మనం గైడెన్స్ గురించి మనం చదువుకున్నాం. 12 పాయింట్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ. ఇవాళ మనం వి విల్ నౌ టచ్ అపాన్ ది సబ్జెక్ట్ ఆఫ్ డ్రీమ్స్. కళల గురించి మనం ఈరోజు చెప్తాను మీకు అంటున్నారు ఆయన. విచ్ ఇస్ అస్యూమింగ్ సచ్ ఇంపార్టెంట్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ సర్టెన్ ప్రామినెంట్ సైకాలజిస్ట్ అండ్ ఇన్ సర్టెన్ స్కూల్స్ ఆఫ్ సైకాలజీ. ఇట్ ఈస్ నాట్ ద ఇంటెన్షన్ టు క్రిటిసైజ్ ఆర్ అటాక్ దేర్ థియరీస్ ఇన్ ఎనీ వే. దే హ్యావ్ అరైవ్డ్ అట్ అన్ ఇంపార్టెంట్ అండ్ ఇండికేటివ్ ఫ్యాక్ట్, ద ఫ్యాక్ట్ ఆఫ్ ది ఇంటీరియర్ ఇన్నర్ సబ్జెక్ట్ టు లైఫ్ ఆఫ్ హ్యుమానిటీ. సో మనకి ఇన్నర్ సబ్జెక్ట్ టు లైఫ్ ఆఫ్ హ్యుమానిటీ అంటున్నది ఒకటి రన్ అవుతుంది. సో దాని గురించి ప్రస్తుతం సైకాలజిస్ట్ అనేవాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా చాలా సంతోషమే అని అంటున్నారు ఆయన. అసలు డ్రీమ్స్ అంటే ఏమిటి, ఈ విషయాలు అనేవి కూడా మనకి ఈరోజు క్లాస్లో ఆయన చెప్తారు. విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ఏన్షియంట్ మెమరీస్. సో ఇన్ ఎనీవే దే హ్యావ్ అరైవ్డ్ అట్ అన్ ఇంపార్టెంట్ అట్ అ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇండికేటివ్ ఫ్యాక్ట్, ది ఫ్యాక్ట్ ఆఫ్ ఇంటీరియర్ ఇన్నర్ సబ్జెక్ట్ లైఫ్ ఆఫ్ హ్యుమానిటీ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ఏన్షియంట్ మెమరీస్ ఆన్ ప్రజెంట్ టీచింగ్స్ అండ్ ఆన్ కాంటాక్ట్స్ ఆఫ్ వేరియస్ కైండ్స్. ఒకటి ఏన్షియంట్ మెమరీస్, పూర్వకాల మెమరీస్ ఏమైనా ఉంటాయి అవి ఒకటి మనకి డ్రీమ్స్గా వస్తుంటాయి. ఆన్ ప్రజెంట్ టీచింగ్స్, ఈరోజు నిన్న మొన్న మనం ఎవరెవరిని కలిసాం ఏమిటి, ఇలాంటివి కొన్ని మనకి డ్రీమ్స్గా వస్తుంటాయి. తర్వాత అండ్ ఆన్ కాంటాక్ట్స్ ఆఫ్ వేరియస్ కైండ్స్, ఇంకేవేవో మనం ఎప్పుడో ఎవరినో ఏదో కలిసినవి ఏమన్నా సందర్భాలు ఏమైనా ఉంటాయి అవి ఈరోజు మన కళల్లో వస్తుంటాయి ఇది చెప్తున్నారు ఆయన. ఏ ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డ్రీమ్ లైఫ్ ఆఫ్ హ్యుమానిటీ వుడ్ ఎస్టాబ్లిష్ దీస్ ఫ్యాక్ట్స్. ప్రధానంగా ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకున్నట్టున్నారు ఈ డ్రీమ్ లైఫ్కి సంబంధించినటువంటిది. 1, ద ఫ్యాక్ట్ ఆఫ్ రీఇన్కార్నేషన్. డ్రీమ్ అనేటువంటిది మనకి ఏం చెప్తుంటుంది అంటే ఇట్స్ అ ఫ్యాక్ట్ ఆఫ్ రీఇన్కార్నేషన్. ఇప్పుడు సో డ్రీమ్కి వెళ్ళడానికి డ్రీమ్ అనేటువంటిది ఏమిటి, వీడికి కళ, వీడు మళ్ళా ఏదో చేయబోతాడు చేస్తాడు మళ్ళా ఈ విధంగా ఉంటాడు అంటున్నది ఒకటి మనకి ఫ్యాక్ట్స్గా తెలియబడుతుంటుంది ఒక విషయం. అండ్ ఫ్యాక్ట్ ఆఫ్ రీఇన్కార్నేషన్, ఇప్పుడు మళ్ళా మేల్కోవడం మళ్ళా ఇది కళ అంటున్నది వస్తుండడం. సో ఇట్స్ ఏ దీన్ని బట్టి కళ వలన వీడికి ఏంటి తెలియబడుతోంది అంటే కనుక కళలో ఒక రకమైనటువంటి ఇది ఎక్స్పీరియన్స్ వస్తుంది, కళకి బయట వీడిది ఒక ఎక్స్పీరియన్స్ అంటున్నది ఒకటి ఉంటుంది. సో ఇట్ ఇస్ ఏ ఫ్యాక్ట్ ఆఫ్ రీఇన్కార్నేషన్ అంటే ఏంటి, మళ్ళా వీడు మామూలు కావడం, మళ్ళా కళ్ళలో వీడు ఏదో బాగా గందరగోళంలో పడుతుండడం, మళ్ళీ దాని నుంచి వీడు మేల్కాంచడం అమ్మాయి అయిపోయింది కళ మనకి. సో అంటే ఏంటి, రెండు, ఒకటి కళలో ఒక జీవితం నడుస్తుంటుంది, మెలకు వచ్చిన తర్వాత ఇదంతా కళ అంటున్నదిగా రెండు ఇది ఇదిగా ఉంటుంటుంది. సో నిజ జీవితం కళ జీవితం అన్నట్టుగా అనుకోండి. సో దానివల్ల మనకి ఏం తెలియబడుతుంది అంటే ఇట్స్ అ ఫ్యాక్ట్ ఆఫ్ రీఇన్కార్నేషన్. వీడు మళ్ళా పడుకోవడం, మళ్ళా కలగనడం, మళ్ళా లేవడం, మళ్ళీ రేపు కూడా మనం పడుకుంటాం, మనకి ఒక కళ్ళు వస్తుంటే మళ్ళీ లేచుకుంటాం. సో ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ రీఇన్కార్నేషన్, అదొకటి మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ దేర్ బీయింగ్ సమ్ యాక్టివిటీ డ్యూరింగ్ స్లీప్ ఆర్ అన్కాన్షియస్నెస్.
ఒక యాక్టివిటీ అంటుండే నడుస్తుంది మనకి స్లీప్ లో, దాన్ని బట్టి మనకు అదొకటి అర్థమవుతుంది. డ్రీమ్ వల్ల మనకి ఏం తెలియబడుతుందంటే దెర్ ఈస్ సమ్ యాక్టివిటీ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ స్లీప్, అదే మోస్ట్లీ అన్కాన్షియస్గానే ఉంటుంది. సో అన్కాన్షియస్గానే ఉంటుందని చెప్పుకోవచ్చు దాన్ని, లేదా నిద్రలో మనకు ఒక యాక్టివిటీ అంటుండేది రన్ అవుతుంది, ఈ రకంగా చెప్పుకోవచ్చు. సో అది సెకండ్ ఫ్యాక్ట్. థర్డ్ ఫ్యాక్ట్ వచ్చేసరికి ద ఫ్యాక్ట్ ఆఫ్ ది సోల్ ఆఫ్ దట్ విచ్ పర్సెస్ అండ్ హ్యాస్ కంటిన్యూ. సో నిద్రలోను మెలకువలోనూ వీడికి ఏంటి కంటిన్యూ అవుతుంది అంటే వీడి సోల్ కంటిన్యూ అవుతుంది. నేను నిద్రపోయాను అన్నాడు, నిద్రపోయినప్పుడు వీడు మాట్లాడట్లేదు, వీడేమీ లేదు, అయినా వీడు సోల్గా వీడు ఉంటూ ఉన్నాడు. సో సోల్ అంటున్నది కంటిన్యూ అవుతుంది వీడికి, ఈ రకంగా సోల్గా వీడు కంటిన్యూ అవుతున్నాడు. ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి అంటున్నారు. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్తారు ఆయన. దీస్ త్రీ ఫ్యాక్ట్స్ ప్రొవైడ్ ఎ డెఫినెట్ లైన్ ఆఫ్ అప్రోచ్ ద ప్రాబ్లమ్స్ విచ్ వీఆర్ కన్సిడరింగ్, అంటే వర్డ్ ఇఫ్ అనలైజ్ ద సబ్స్టాన్షియేట్ ద పొజిషన్ ఆఫ్ ది ఇస్ అడ్రస్. ది ఆరిజిన్ ఆఫ్ ది వర్డ్ డ్రీమ్ ఈజ్ ఇన్ ఇట్ సెల్ఫ్ డిబేటబుల్ అండ్ నథింగ్ రియల్లీ షూర్ అండ్ ప్రూవ్డ్ ఇస్ నో ఎట్ వాట్ ఈస్ ఇన్ఫర్డ్ అండ్ సజెస్టెడ్ ఈజ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ రియల్ సిగ్నిఫికెన్స్ ఇన్ ఏ గ్రేట్ స్టాండర్డ్ అథారిటీ వెబ్స్టర్ డిక్షనరీ. టూ ఆరిజిన్స్ ఆఫ్ ది వర్డ్ ఆర్ గివెన్. వన్ ట్రేసెస్ ద వర్డ్ బ్యాక్ టు ఎ సంస్కృత్ రూట్ మీనింగ్ టు హార్మ్ ఆర్ టు హర్ట్. ది అదర్ ట్రేసెస్ ఇస్ బ్యాక్ టు అన్ ఓల్డ్ ఆంగ్లో సెక్సాన్ రూట్ సిగ్నిఫైయింగ్ జాయ్ ఆర్ బ్లెస్. కళ అంటున్నది రెండు రకాల అర్థాలు మనకి ఇచ్చారండి సంస్కృతంలోనేమో, టు హార్మ్ ఆర్ టు హర్ట్ అని చెప్పారు మనకి. కళ అంటున్నది ఇతరులను ఇబ్బంది పెట్టేటువంటిదిగా ఉండేటువంటి దాన్ని కళ అంటారు. హార్మ్ ఆర్ హర్ట్ అంటే వీడు ఉన్నటువంటి జీవితం నుంచి వీడు తద్భిన్నముగా వెళ్ళడం అన్నటువంటి దాన్ని కళ. సో దాన్ని కళ అన్నారు సంస్కృతంలో. అలాగే మనకి ఇంకో రకంలో ఏమని చెప్పారంటే అది ఎంతో హాయిగా ఉంటుంది. కళలో కళలు అంటున్నాడు అనుకోండి, ఎలా ఉంటుందంటే చాలా బా ఎంతో బా ఎంతో బ్రహ్మాండమైన కళలో ఉన్నాను అంటుంటాడు. అది సినిమాలో అంటుంటాడు, అక్కడ దాకా వెళ్ళాను అక్కడ నన్ను డిస్టర్బ్ చేసి ఉంటుంటాడు అలా. సో ఇట్స్ ఎ జాయ్ ఆర్ బ్లెస్ ఉంటుంది. ఈజ్ దేర్ నాట్ ఎ ఛాన్స్ దట్ బోత్ డివియేషన్ డిరైవేషన్స్ హ్యావ్ ఇన్ దెమ్ ఏ మెషర్ ఆఫ్ ట్రూత్. ఈ రెండింటినీ జాగ్రత్తగా మనం పరిశీలనలో పెట్టుకుంటే దాంతో సత్యం గోచరిస్తుంది మనకి అని. అండ్ దట్ ఇన్ దేర్ మ్యూచువల్ ట్రేసింగ్ బ్యాక్ టు సమ్ మోస్ట్ ఎన్షియంట్ ఆరిజిన్ అండ్ రూట్ వి షుడ్ డిస్కవర్ ఏ రియల్ మీనింగ్. ఈ రెండింటిని జాగ్రత్తగా మనం దృష్టిలో పెట్టుకుంటే అసలు మీనింగ్ ఏమిటి అనేటువంటిది మనకి దర్శనం అవుతుంది. కళ అంటే ఏంటని ఇది చెప్తున్నారు. ఇన్ ఎనీ కేస్ టూ థాట్స్ ఎమర్జ్ ఫ్రమ్ అన్ అండర్స్టాండింగ్ స్టడీ ఆఫ్ దీస్ డిరైవేషన్స్. రెండు రకాల విషయాలు మనం అవగాహనలో పెట్టుకొచ్చి చదువుతున్న విషయాన్ని బట్టి మనం తలుస్తే, నెంబర్ వన్ ఇస్ ద ఫస్ట్ ఈస్ దట్ డ్రీమ్స్ వర్ ఒరిజినల్లీ రిగార్డెడ్ యాజ్ అన్డిసైరబుల్ ప్రాబబ్లీ బికాస్ దే రివీల్డ్ ఆర్ ఇండికేటెడ్ ఇన్ ద మెజారిటీ ఆఫ్ కేసెస్ ది ఆస్ట్రల్ లైఫ్ ఆఫ్ ద డ్రీమ్. నిజానికి ఏమిటి డ్రీమ్స్ అంటే, దిస్ ఇస్ ది ఆస్ట్రల్ లైఫ్ ఆఫ్ ది డ్రీమ్. అందు గురించి ఇట్ ఈస్ అన్డిసైరబుల్. వీడి యొక్క కోరికలు ఏమైనా ఉన్నాయనుకోండి అవన్నీ వీడికి కళల్లో బయటకు వస్తుండేవన్నీ. ఏవో ఉంటుండే బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టాలను, ఓ నాకేదో వాడోడు వచ్చి డోర్ తీస్తే నేను కారెక్కినట్టు, ఇలా ఏవో కళ్ళు ఉంటాయి అనుకున్నాడు. అవన్నీ ఎప్పటికైనా అలా చేయాలి, నేను వస్తుంటే వాడు 10 మంది నా ముందు నుంచి ఉండాలి, ఇలా ఏవో కళ్ళు ఉన్నాయండి. అవన్నీ వీడి కళ్ళు అలా వస్తాయి, అన్ని కళలు అంటుండే చూసారు అది. ఇవన్నీ అన్డిసైరబుల్. వీడు ఒక యాస్ట్రల్ లైఫ్ ఆఫ్ ది డ్రీమర్ అన్నారు. In Atlantean times, when man was basically astral in his consciousness, his outer physical consciousness was largely controlled by his dreams. So, Atlantean times lo, astral body antundi antaru vidu anusandhanam chandana antundi pradhanam Atlantean times lo. So, andu gurinchi appudu em ante vidu kala ante vidu kala enti ante vidu entandi vidu kala vidu uddesham enti ante vidu kala ante em le sir eppudikaina oka illu kattali. అది వాడి కళ. ఎప్పుడుగా సరే నేను కూడా ఒక చాలా ధనవంతుడు అవ్వాలి, అది వాడి కళ. అది ఆస్ట్రల్ అంటే ఏంటి, వాడి కళ అంటే ఏంటి, వాడి డిసైర్స్. సో వాడి కళతోటి వాడు అనుసంధానం చెందడం అంటున్నది అట్లాంటి టైమ్స్లో ఇచ్చినటువంటి విషయం అది చెప్తున్నారు. ఇన్ దోస్ డేస్ ద గైడెన్స్ ఆఫ్ ద డైలీ లైఫ్
of the religious life and of the psychological life, such as it was founded on a lost science of dreams. లాస్ట్ సైన్స్ ఆఫ్ డ్రీమ్స్ గా చెప్పారు. అంటే వాడి యొక్క ఆధ్యాత్మిక జీవనం, వాడి యొక్క వ్యక్తిగత జీవితం. అంటే వ్యక్తిగతంగా జీవించుతున్నవాడు ఎప్పటికైనా సరే మన తిరుమల వెళ్ళాలండి. ఎప్పటికైనా సరే ఒక ఆధ్యాత్మిక జీవించుతున్నాడు అంటాడు. ఏమిటో మనం ఇలానే ఉండిపోతున్నాం, మన రోజు పూజ ఇవే పెట్టుకున్నాం, మనం ఏమన్నా మనం ఏం చేయగలమా అటువంటిదిగా వీడు ఏర్పరచుకోవడం, ఎప్పటికైనా మనం ఇల్లు కట్టుకోగలమా ఇలాంటిదిగా ఒడిలో కోరికలుగా ఉంటుంది అది. సో వీడు ఏమన్నారంటే వీటిని లాస్ట్ సైన్స్ ఆఫ్ డ్రీమ్స్ అంట. అండ్ ఇస్ దిస్ లాస్ట్ సైన్స్ విచ్ ద మోడర్న్ సైకాలజిస్ట్ ఇస్ ర్యాపిడ్లీ రికవరింగ్ అండ్ సీకింగ్ టు ఇంపార్టెంట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దో నెసర్లీ నాట్ ఆల్ ఆఫ్ దెమ్ హూ ఫైండ్ దెమ్ సెల్స్ నీడింగ్ ద కేర్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద సైకాలజిస్ట్ అండ్ అట్లాంటియన్ ఆర్ అట్లాంటియన్ కాన్షియస్నెస్. సో వీడు ఏం చేస్తున్నాడు, ఈ యొక్క కళలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడు భావములు వీడి కోరికలు, కళలు అంటే వీడి కోరికలుగా మనం అలా కోరికలు ఎక్కువగా ఉంటున్నాయి. వాడికి ఆ కోరికలేమో రీచబిలిటీగా లేదు. ఏం మామూలు వాడు, నేను కూడా ఎప్పటికైనా ప్రైమ్ మినిస్టర్ని అవ్వాలి. ఎంత బాగుంది ప్రైమ్ మినిస్టర్గా ఆయన వస్తుంటే ఇంతమంది ఇలా సెల్యూట్ కొట్టడం, ఇలా వీడు భావం ఉండిపోతుంది. సో ఇవంతా కూడా ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించినటువంటిది. అది ప్రస్తుతం వీడు హూ ఫైండ్ దెమ్సెల్స్ నీడింగ్ ద కేర్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద సైకాలజిస్ట్ ఆర్ అట్లాంటియన్ ఇన్ కాన్షియస్నెస్ అండ్ ఇట్ ఈస్ దిస్ ఫ్యాక్ట్ విచ్ హ్యాస్ ప్రీడిస్పోజ్డ్ ద సైకాలజిస్ట్ అన్కాన్షియస్లీ టు లే ద ప్రజెంట్ ఎంఫసిస్ అపాన్ డ్రీమ్స్ అండ్ దేర్ ఇంటర్ప్రిటేషన్ ప్రజెంట్ ఎంఫసిస్ అపాన్ డ్రీమ్స్ అండ్ దేర్ ఇంటర్ప్రిటేషన్ సో ప్రస్తుతం ఉన్నటువంటి దీనికి, ఈ యొక్క కళలకి దీన్ని ఇంటర్ప్రిట్ చేయడం అంటుంది సైకాలజిస్ట్ అంటుంటే వాడు. అంటే వీడి యొక్క తత్వాన్ని, వీడు నిజానికి వీడు జీవిస్తున్నటువంటి విధానం ఒక రకంగా ఉంటుంటుంది, వీడు జీవించదలుచుకుంటున్నటువంటి విధానం ఒక రకంగా ఉంటుంది. దీన్ని చక్కటి అవగాహనలోకి పెట్టుకుని చక్కగా వీడు జీవించవలసినటువంటి విధానంలోకి వీడు వెళ్ళడం, లోపల వీడికి ఏవో కోరికలు ఉంటాయి కానీ అవి కాదు ఈ విధంగా వెళ్ళాలన్నటువంటిదిగా ఉంటుంది జీవితం. సో ఈ రెండింటికి ఒక చక్కటి బ్రిడ్జ్ ఏర్పాటు చేసుకుని, చక్కటి అవగాహన అన్నటువంటిది ఏర్పాటు చేసుకుని చక్కటి విధానంలోకి వెళ్ళేటువంటి వాడు సైకాలజిస్ట్. అది మై పాయింట్ అవుట్ అగైన్ ద ట్రూ సైకాలజీ విల్ ఓన్లీ అపియర్ అండ్ రైట్ టెక్నిక్స్ He used when psychologists ascertain the race, the astrological implications, and the type of consciousness of the patient, Aryan or Atlantean. So, ఒక true psychology అంటే ఏమిటి మనం బాగా తెలుసుకోవాల్సినటువంటి అంటే, ఒకటి appear and write techniques he used when psychologists ascertain the race, అదే మనం ఇదివరకు కూడా క్లాస్లో చెప్పుకున్నాం, రేస్ గురించి ఒక చక్కటి అవగాహన అనుకుంటూ ఉండాలి. ఆస్ట్రాలజికల్ ఇంప్లికేషన్స్ జ్యోతిషపరంగా ఏమిటి వాడి యొక్క, అంటే వాటిలో సన్ ప్రామినెంటా మూన్ ప్రామినెంటా వాడి లగ్నం ప్రామినెంటా ఏంటి చూసుకోవడం, దాని విధానంగా వాడి లైఫ్ అంటుండేది ఏంటి, వాడికి ఒక చక్కటి అవగాహన అంటుండేది ఇవ్వడం. తర్వాత అండ్ ది టైప్ ఆఫ్ కాన్షియస్నెస్, ఈ యొక్క ప్రజ్ఞ ఏంటి, వీడి దారి అన్నా అట్లాంటి అన్నా ఏంటి, వీడు చక్కగా ఇవి చక్కగా వాడికి తెలుసుకుని దాన్ని బట్టి వాడికి ఒక చక్కటి విధానాన్ని వాడికి అందించడం అంటుంది సైకాలజీ చేయవలసినటువంటి విషయం. అంటే ఉదాహరణకు వీడు ఏదో వీడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, వీడికి ఎప్పటికైనా చక్కగా అలా సంగీతం పాడుకుంటూ అలా ఉంటే చాలా బాగుంటుంది అప్పుడు. ఏంటో పొద్దున్న లేచిన నుంచి రాత్రి దాకా ఈ సిస్టమ్ తోటో వీటితోటో నా జీవితం ఇలా వెళ్ళిపోతుంది అంటుంది ఉంటుంది. వాడి కళ ఏమిటంటే ఎప్పటికైనా సరే ఒక మంచి సంగీతం అలా పాడుకుంటూ అలా వీణ వాయించుకుంటూ అలా ఏదో చేయాలని పడుకుంటుంది, టైం గడపాలి కానీ వాడికి టైం దొరకదు. సో ఈ రెండింటి మధ్యలో వీడు అట్లాంటియన్ను ఆర్యను ఈ రెండింటి మధ్యలో వీడు క్రష్ అవుతాడు. సో ఒక సైకాలజిస్ట్ ఏం చేయాలంటే దాన్ని బట్టి వీడి యొక్క రే ఏమిటి, వీడి యొక్క ఆస్ట్రాలజికల్ ఇంప్లికేషన్స్ ఏంటి, వీడి యొక్క కాన్షియస్నెస్ దేనికి సంబంధించినదిగా ఉంది, ఆర్యన్గా ఉందా అట్లాంటియన్గా ఉందా ఏంటి అనేటువంటిది చూడాలి. చూసి దాన్ని బట్టి వీడికి ఒక సెకండ్ సొల్యూషన్ అనేటువంటిది వాడు ఏర్పాటు చేయాలన్నమాట. However, as time elapsed, the dreams of the more intelligent minds became of an increasingly forward-looking, idealistic nature. These, as they came to the surface and were remembered and recorded, began to control the brain and man so that the Anglo-Saxon emphasis on joy and bliss eventually became descriptive of many so-called dreams. ఇవేం చేస్తాయి ఈ కళలు అంటే అనగా వీడు నెమ్మదిగా
వీడి మైండ్ మీద ప్రభావం చూపించిన అంటే వీరి యొక్క బ్రెయిన్ మీద ప్రభావం చూపించిన ఆ కళల్లో గడుపుతుంటే చాలా బాగుంది అనిపించడం. అంటే ప్రస్తుతాన్ని నుంచి వీడి దీంతో కట్ ఆఫ్ అయిపోయి వీడికి ఉన్నటువంటి కళలు వచ్చి వీడి బ్రెయిన్ని అవి ప్రభావం చూపించడం అవుతుంది స్లోగా. మీరు ఎప్పటి నుంచి అలా ఉండిపోయి సప్రెస్డ్గా అలా ఉండిపోతున్నాడు. నెమ్మదిగా ఏమైపోతుందంటే వీడు ఆ సప్రెస్డ్గా ఉన్నటువంటివి వీటిలో నెమ్మదిగా ఆ బ్రెయిన్ మీద ప్రభావం చూపించడం అంటుంది ఎక్కువ జరుగుతుంటుంది. సో భౌతికమైనటువంటి విషయాలు తక్కువగాను డ్రీమీ స్టేట్లో ఎక్కువగా ఉండడం అంటుంది ఎక్కువగా అయిపోతుంది. సో కాల్డ్ డ్రీమ్స్ వి హ్యావ్ దెన్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ది యూటోపియన్స్ ఆఫ్ ది ఫ్యాంటసీస్ ది ఐడియలిస్టిక్ ప్రజెంటేషన్స్ ఆఫ్ ఫ్యూచర్ బ్యూటీ అండ్ జాయ్ విచ్ డిస్టింగ్విషెస్ ద థాట్ లైఫ్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ హ్యూమన్ బీయింగ్ అండ్ విచ్ ఫైండ్ దేర్ ఎక్స్ప్రెషన్ ఇన్ సచ్ ప్రెసెంటెడ్ హోప్స్ యాజ్ ప్లాటోస్ రిపబ్లిక్ మిల్టన్స్ పారడైస్ రిగైన్డ్ అండ్ ద బెస్ట్ యూటోపియన్ ఐడియలిస్టిక్ క్రియేటివ్ ప్రొడక్షన్స్ ఆఫ్ అవర్ వెస్టర్న్ పోయట్స్ అండ్ రైటర్స్. దస్ ఆక్సిడెంట్ అండ్ ఓరియంట్ టుగెదర్ ప్రజెంట్ ఏ థియరీ ఆఫ్ డ్రీమ్స్ ఆఫ్ ఎ లోవర్ ఆస్పెల్ ఆర్ ఎ హయ్యర్ ఇంట్యూషనల్ నేచర్. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేటువంటిది ఏంటంటే ఇవన్నీ కూడా డ్రీమీ స్టేట్కి సంబంధించిన ఉన్నాడు. మిల్టన్స్ పారడైజ్ రీగెయిన్ అని ఇవన్నీ ఉన్నాయి కదా మనకి. ఇవన్నీ ఏంటంటే భౌతిక ప్రస్తుతానికి అక్కడ లేవు కానీ వీడు కోరుతూ ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ అక్కడ. సో దీన్ని బట్టి మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే మనకు బాధపడేటువంటి విషయం ఏంటంటే ఆక్సిడెంట్ ఓరియంట్ యొక్క మైండ్ని వీటిని మనం దృష్టిలో పెట్టుకుని వీటి యొక్క డ్రీమింగ్ స్టేట్ని మనం చక్కగా అవగాహన చేసుకుంటే ఉదాహరణకు మనం ఉన్నాం మనం గమనిస్తుంది ఎప్పటికైనా సరే చక్కగా పరమ గురువులు వాళ్ళని దర్శించుకుని వాళ్ళు చెప్పేటువంటి మాటలు మనం డైరెక్ట్గా విని వాళ్ళని చూసి ఇలా ఏవో మనకు అదో డ్రీమ్ ఉంటుంది. అలాగే వేరే వాడికి ఇంకో రకమైన డ్రీమ్ ఉంటుంది. దాని అందుగురించి ఏమంటున్నారు ఇట్ ఈస్ లోవర్ ఆర్ హయ్యర్ అని చెప్పి చెప్పారు. ఆర్ హయ్యర్ ఇంట్యూషనల్ నేచర్ అన్నారు. ఆఫ్ ఎ లోవర్ ఆస్ట్రల్ ఆర్ హయ్యర్ ఇంట్యూషనల్ నేచర్ విచ్ ఆర్ ఏ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ద విష్ లైఫ్ ఆఫ్ ది రేస్. ఇట్ ఇస్ ద విష్ లైఫ్. ఏంటి నీ కోరిక అంటే ఎప్పటికైనా సరే ఒకసారి మాస్టర్ జాల్కుల్ గారిని ఎదురుకుండా కలిసి ఏం సార్ ఏంటి మీ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నారు మిమ్మల్ని చూసాను ధన్యం అయిపోయింది నా జీవితం ఇలాగో ఒకసారి మాట్లాడాలి మనకు ఒక విష్ లైఫ్ ఉంటుంది. అలా దీస్ రేంజ్ ఆల్ ది వే ఫ్రమ్ ద డర్టీ ఐడియాస్ అండ్ ద బేస్ట్రియల్ ఫెల్త్ డ్రాన్ ఫోర్త్ అట్ టైమ్స్ ఫ్రమ్ దేర్ పేషెంట్స్ బై సైకాలజిస్ట్ దస్ రివీలింగ్ ఏ విష్ లైఫ్ అండ్ అన్ యాస్ట్రల్ కాన్షియస్నెస్ ఆఫ్ వెరీ లో ఆర్డర్ అప్ టు ది ఐడియలిస్టిక్ స్కీమ్స్ అండ్ ద కేర్ఫుల్లీ థాట్ అవుట్ పారడైజెస్ అండ్ కాస్మిక్ ఆర్డర్స్ ఆఫ్ ది హయ్యర్ టైప్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఆల్ హౌవర్ కమింగ్ టు ద రీమ్ ఆఫ్ డ్రీమ్స్. ఇవన్నీ కూడా డ్రీమ్స్కి సంబంధించినటువంటి ఇవన్నీ వాడు ఆరోగ్యమైన కోరికలు ఉంటాయి. కొందరు చాలా నిజమైన కోరికలు ఉంటాయి. కొందరు ఉత్తమైన కోరికలు. సో వీటిని అన్నింటిని ఏంటంటే కళలుగా చెప్పారు డ్రీమ్స్ అన్నారు. దిస్ ఈస్ ట్రూ వెదర్ సచ్ డ్రీమ్స్ ఆర్ టైడ్ అప్ విత్ ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేటెడ్ సెక్స్ ఆర్ అన్ఫుల్ఫిల్డ్ ఐడియలిజం. ఇవన్నీ దేని చేత ఏర్పడుతున్నాయంటే సచ్ డ్రీమ్స్ ఆర్ టైడ్ అప్ విత్ ఫ్రస్ట్రేటెడ్ సెక్స్ అంటే ఒక సప్రెస్డ్ ఫీలింగ్స్. ఈ సప్రెస్డ్ ఫీలింగ్స్ వలన వీడికి ఇవన్నీ కూడా చాలా వరకు కలుగుతాయి. ఇదంతా కూడా మన హోమియో థియరీలో అందుగురించి మనం డ్రీమ్స్ని కూడా మనం కన్సిడర్ చేస్తున్నాం. సో అన్ఫుల్ఫిల్డ్ ఐడియలిజం అన్నారు. దే ఆర్ ఆల్ ఇండికేటివ్ ఆఫ్ ఎన్ అర్జ్ ఏ పవర్ఫుల్ అర్జ్ ఏదర్ టు సెల్ఫిష్ సాటిస్ఫాక్షన్ ఆర్ గ్రూప్ బెటర్మెంట్ అండ్ గ్రూప్ వెల్ఫేర్. ఒక అర్జ్ ఉంటుంది ఎప్పటికైనా సరే మీరు అంటుంటే సరే ఎప్పటికైనా సరే అంటుంటే సరే అది దట్ ఈస్ డ్రీమ్స్. ఎప్పటికైనా నేను బ్రహ్మాండంలో ఇల్లు కట్టాలి. ఎప్పటికైనా మనది ఒక సంస్థలాగా ఎస్టాబ్లిష్ చేసి ఓ 10 ఎకరాలు భూమి తీసి అక్కడ పెద్ద ఇది కట్టి డ్రీమ్స్ అవన్నీ కూడా డ్రీమ్స్ అంటారు. ఇలా ఉండిపోతుంటారు. అంటే ఒక ఆధ్యాత్మికంగా తీసుకున్నా డ్రీమ్సే ఒక వ్యక్తిగతంగా తీసుకున్నా డ్రీమ్సే. సంస్థ అనేటువంటిది పెట్టాం. సంస్థ అనేది పెట్టి దానికి ఓ 10 ఎకరాల భూమి ఎవడిస్తాడని చూసి దానిలో అక్కడ పెద్ద ఆశ్రమం కట్టి అక్కడ పెద్ద ఇదేదో ఏర్పాటు చేసి ఇలా ఏవో వాడు వాడు కళలు అవన్నీ కూడా అవి చెప్తున్నారు ఇక్కడ. సో ఒక పవర్ఫుల్ అర్జ్ అనేటువంటిది వీటి కంటిన్యూ అవుతుంది. దీస్ డ్రీమ్స్ కెన్ ఎంబడీ ఇన్ దెమ్సెల్స్ ఏన్షియంట్ యాస్ట్రల్ ఇల్యూషన్స్ అండ్ గ్లామర్స్ పోటెంట్ అండ్ స్ట్రాంగ్ బికాస్ ఆఫ్ ఏన్షియంట్ ఆరిజిన్ అండ్ రేషియల్ డిజైర్ ఆర్ దే కెన్ ఎంబడీ ద సెన్సిటివ్ రెస్పాన్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ హ్యుమానిటీ టు సిస్టమ్స్ అండ్ రిగమ్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్
విచ్ ఆర్ హోవరింగ్ ఆన్ ది బార్డర్ ల్యాండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అవైటింగ్ ఫ్యూచర్ పార్టిసిపేషన్ అండ్ ఎక్స్ప్రెషన్. అవైటింగ్ ఫ్యూచర్ పార్టిసిపేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈ రకంగా జరిగితే బాగుండు అనేటువంటిది ఒక, ఎప్పుడు కూడా అది ఎప్పటికి వస్తుందో ఆ రోజు అంటే వీడు చూస్తుంటాడు, ఆ రకంగా పెడుతుంటుంది అన్నట్టు. దిస్ విల్ ఇండికేట్ టు యూ హౌ వాస్ట్ ఈస్ దిస్ సబ్జెక్ట్ ఫర్ ఇట్ ఇంక్లూడ్స్ నాట్ ఓన్లీ ద పాస్ట్ యాస్ట్రల్ బాడీస్ ఆఫ్ ది రేస్. అంటే ఇవి ఈ విధంగా ఏర్పడడానికి ఏమిటంటే, ఇంతకుముందు వీడి తండ్రి వీడి తాతగారు చెప్పారు ఒరే మనం ఎప్పటికైనా అది చేయాలనో, లేదా వీడికి అప్పటి నుంచి అలా భావములు అలా కంటిన్యూ అవుతూ రావడం. సో ఎయిదర్ ఇట్ ఈస్ ఆఫ్ పాస్ట్ అండ్ ఇట్ ఈస్ ఇట్ వుడ్ బి ఆఫ్ ద ఫ్యూచర్. ఇలా వీడి ఎంతో కాలంగా అలా డ్రీమ్స్ అలా కంటిన్యూ అవుతూ ఉండడం అంటే జరుగుతుంది. నాట్ ఓన్లీ ద పాస్ట్ యాస్ట్రల్ హ్యాబిట్స్ ఆఫ్ ది రేస్ రెడీ వెన్ గివెన్ సర్టెన్ ప్యాథలాజికల్ కండిషన్స్ ఆర్ ఫోస్టర్డ్ బై స్ప్రెడింగ్ ఫ్రస్ట్రేషన్ టు అసర్ట్ దెమ్సెల్స్, బట్ ది ఆల్సో ఇంక్లూడ్స్ ది అబిలిటీ ఆఫ్ ద స్పిరిచువల్లీ మైండెడ్ ఆస్పిరెంట్ టు ద వరల్డ్ టుడే టు టచ్ ది ఇంటెండెడ్ ప్లాన్స్ ఫర్ ద రేస్ అండ్ దస్ సీ దెమ్ యాజ్ డిజైరబుల్ పాసిబిలిటీస్. సో డిజైరబుల్ పాసిబిలిటీస్గా వీడు ప్రయత్నం చేయడం, ఒక గ్రూప్ చక్కగా మనందరం కలిసి ఏదో కోరికలు ఉంటుంటాయి కదా, ప్రతివాడికి ఒక కోరికలు ఉంటుంటాయి, మనందరం కలిసి ఏదో ఇది చేద్దాం, మనందరం కలిసి తిరుమల వెళ్దాం, ఇవన్నీ ఒక కోరికలు, ఇవన్నీ కూడా విడి యాజ్ డిజైరబుల్ పాసిబిలిటీస్. అంటే ఒక మంచిదైనా సరే మనకి అదే చెప్పేస్తారు కదా మాస్టర్ గారు, ఎంత మంచిదైనను కోరినంతనే వ్యామోహమై అడ్డగించారు గోదావరి గురించి. కోరికలు కోరడం అనుకున్నది ఉండవు, దట్స్ ఇట్. ఇప్పుడు అది 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 ఇక్కడ మళ్ళీ డ్రీమ్స్లో మనకు అదే ఎక్స్ప్లెయిన్ అయింది. హ్యావింగ్ దస్ ఇండికేటెడ్ ద స్కోప్ ఆఫ్ అవర్ థీమ్, ఐ వుడ్ లైక్ టు పాయింట్ అవుట్ దట్ ఐ సీక్ ఓన్లీ ఇన్ ద లిమిటెడ్ స్పేస్ అట్ మై డిస్పోజల్ టు డూ టూ థింగ్స్. ప్రధానంగా రెండు విషయాలుగా ఈ సబ్జెక్టుని వెళ్తుంటాము. నెంబర్ వన్ ఇస్ టచ్ బ్రీఫ్లీ అపాన్ ద కండిషన్ విచ్ ఫాస్టర్ డ్రీమ్స్. ఏ కండిషన్స్ వీడికి డ్రీమ్స్లోకి వెళ్ళడానికి కారణంగా ఉంటుందో అది గమనించండి అన్నారు నెంబర్ వన్. నెంబర్ టూ ఇస్ ఇండికేట్ ద సోర్సెస్ ఫ్రమ్ విచ్ డ్రీమ్స్ కెన్ కమ్ అండ్ వాట్ ప్రొడ్యూసెస్ దెమ్. వేటి వలన వీడికి కళ్ళు అనేటువంటివి వస్తున్నాయి, ఏవి కారణములుగా నిలుస్తున్నాయి, ఎటువంటి వీడి మీద ప్రభావం చూపించి వీడు కళల్లోకి వెళ్ళడానికి కారణంగా నిలుస్తుంది, ఇది తెలుసుకోండి అన్న రెండు. విచ్ ఫాస్టర్ డ్రీమ్స్ ఒకటి, విచ్ డ్రీమ్స్ కెన్ కమ్, ఫ్రమ్ విచ్ డ్రీమ్స్ కెన్ కమ్. ఐ డు నాట్ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ దీస్ థియరీస్ యాక్సెప్టెడ్ బై ది యావరేజ్ సైకాలజిస్ట్. వేరే వాడిని ఒప్పుకుంటాడా లేదా అదంతా సంబంధం లేదు, ఇవి బేసిక్గా ఉంటున్నటువంటి కండిషన్స్. ఎందువల్ల వీడి కళలు వస్తున్నాయి, కళలు రావడానికి జరుగుతున్నటువంటి సందర్భములు లేదా అక్కడున్నటువంటి పరిస్థితులు ఏమిటి, ఇవి ప్రధానంగా గుర్తుంచుకోండి. ఇవి మనకి తెలుసుకోవాల్సినటువంటి అవి ప్రధానంగా మూడు కారణాలుగా చెప్తున్నారు ఆయన. ద మేజర్ కాజ్ ఆఫ్ ది డిస్ట్రెసింగ్ డ్రీమ్ లైఫ్ ఈజ్ ఇన్ ఎవ్రీ కేస్ ఏ ఫ్రస్ట్రేషన్ ఆర్ అన్ ఇనెబిలిటీ ఆఫ్ ద సోల్ టు ఇంపోజ్ ఇట్స్ విషెస్ అండ్ డిజైన్స్ అపాన్ ఇట్స్ ఇన్స్ట్రుమెంట్ ద మ్యాన్. చోట్ల ఉన్నటువంటి పరిస్థితులతోటి అది ఏకీభవించకపోవడం లేదా తృప్తి పడకపోవడం లేదా వీటితోటి ఒక చక్కటి అనుసంధానం లేదు అన్నటువంటిదిగా అనిపించినప్పుడు ఇది కాక వేరేది ఏదో కావాలి అనేటువంటిదిగా అనిపించింది, అది దిగి వస్తుంటుంది, సోల్ నుంచి దిగి వస్తుంటాయి కొన్ని. ఆఫ్ ది సోల్ టు ఇంపోజ్ ఇట్స్ విషెస్ అండ్ డిజైన్స్ అపాన్ ఇట్స్ ఇన్స్ట్రుమెంట్ ద మ్యాన్, దీస్ ఫ్రస్ట్రేషన్స్ ఫాల్ ఇన్ టు 3 కేటగిరీస్. ఇవి ప్రధానంగా మూడుగా చెప్తున్నారు. ఒకటి నెంబర్ వన్ సెక్స్ ఫ్రస్ట్రేషన్, నెంబర్ టూ ఫ్రస్ట్రేటెడ్ అంబిషన్, నెంబర్ త్రీ ఫ్రస్ట్రేటెడ్ లవ్. మూడుగా చెప్పారు. ఒకటి నెంబర్ వన్ ఇస్ సెక్స్ ఫ్రస్ట్రేషన్. దిస్ టైప్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ లీడ్స్ ఇన్ మెనీ కేసెస్ ఎస్పెషల్లీ ఇన్ ది యావరేజ్ పర్సన్ టు అన్ ఓవర్ ఎంఫసిస్ ఆఫ్ ది ఫ్యాక్ట్ ఆఫ్ సెక్స్. ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఎప్పటికైనా ఏదైనా మీకు అలా తెలియకుండా వీటిలో ఆ కోరిక అంటున్నది అలా పెరిగిపోతుంది. టు యాన్ అన్కంట్రోల్డ్ సెక్స్ థాట్ లైఫ్, టు సెక్షువల్ జెలసీస్ అన్కంట్రోల్డ్ సెక్స్ థాట్ లైఫ్ వీళ్ళు తెలియకుండా అలా రన్ అయిపోతుంది. అన్కంట్రోల్డ్ అంటే ఎవరిని చూసినా ఏదో అలా మైండ్ అలా అయిపోతుంది. సో ఆఫ్ట్ అన్రికగ్నైజ్డ్ సెక్షువల్ జెలసీస్ అంటే కొన్ని ఉండిపోతాయి వీళ్ళు, అవి అన్రికగ్నైజ్డ్గా ఉండిపోతుంటాయి. అండ్ టు ఫిజికల్ అండర్ డెవలప్మెంట్, ఫిజికల్గా అండర్ డెవలప్మెంట్గా వీళ్ళు అయిపోయింది.
అదే మనం లైఫ్ పోడియం డ్రగ్స్ ఇవన్నీ మనం తెచ్చి పెట్టుకుంటాం అక్కడ. సో ఈ రకంగా వీడు సెక్షువల్ సెక్స్ ఫ్రస్ట్రేషన్ అంటుంది ఒకటి రన్ అవుతుంది. ఇంట్లో 10 మందిని కలుస్తున్నప్పుడు 10 మందితో వీడికి ఏర్పడుతున్నటువంటి భావన వీడిలో అలా ఫ్రస్ట్రేషన్ అలా పెంచేస్తూ నడికి వీడికి దాన్ని తగ్గ తాత అన్నది వీడు కలిగి లేకపోవడం చేత వీడిలో ఫిజికల్ అండర్ డెవలప్మెంట్ అన్నటువంటిది వచ్చేయడం, వీడికి ఉన్నటువంటి దానికన్నా వీడు ఎక్కువగా కోరుకోవడం అన్నటువంటిది ఎక్కువగా జరుగుతుండడం ఇవన్నీ కూడా కారణాలుగా ఉంటుంటాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్ సెక్స్ ఫ్రస్ట్రేషన్ అన్నట్టు. నెంబర్ 2 ఇస్ ఫ్రస్ట్రేటెడ్ అంబిషన్. దిస్ డ్యామ్స్ బ్యాక్ ద రిసోర్సెస్. ఇది అసలు మేజర్గా మన హోమియోపతిలో కూడా చెప్పేటువంటిది ఏంటంటే దిస్ ఇస్ ద మేజర్ కాజ్ ఆఫ్ ద డిసీజెస్. భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఈ జబ్బులతో బాధపడుతున్న దానికి కారణం ఇది, ఫస్ట్ సెక్స్ ఫ్రస్ట్రేషన్. సో అది మనకు మాస్టర్ గారు కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ విషయం. అదే హ్యాన్మన్ గారు మనకి ఇచ్చినటువంటిది, మాస్టర్ జాల్కుల్ గారు కూడా అదే ఫస్ట్ పాయింట్గా మనకి చెప్పారు. సో తెలియకుండా అవి చాలా మందిలో అవి అలా ఉండిపోతుంటాయి, అన్రికగ్నైజ్డ్గా ఉండిపోతుంటాయి. సో నెంబర్ 2 ఇస్ అందుగురించి మనం ఏం చేస్తామంటే మన హోమియోపతిలో వాడి చెప్పనటువంటి భావాలు వాళ్ళు ఉండిపోతుంటాయి కాబట్టి మనం ప్రిస్క్రిప్షన్స్ మనం ఇచ్చేటప్పుడు మధ్యలో మనం నో సోర్స్ లాంటివి వేస్తాం, వేసేటికి వాటిలో తెలియకుండా కూడా ఆ భావాలు అనేటువంటి అక్కడ కట్ ఆఫ్ అవుతాయి, అప్పుడు వాడికి క్యూర్ అనేటువంటిది వస్తుంది. సో దీన్ని బట్టి మనం ఏం చేయాల్సుకోవాలంటే వాడికి క్యూర్ అనేటువంటిది ఫలానా నో సోడ్ ఎక్కడికి వచ్చింది కాబట్టి అటువైపుగా వాడికి డ్రగ్స్ మనం ఆలోచించడం కూడా మనం చేస్తాం. పాయింట్ వచ్చింది కాబట్టి చెప్పేస్తాం. సో నెంబర్ 2 ఇస్ ఫ్రస్ట్రేటెడ్ అంబిషన్. దిస్ డ్యామ్స్ బ్యాక్ ద రిసోర్సెస్ ఆఫ్ ది లైఫ్, ప్రొడ్యూసెస్ కాన్స్టెంట్ ఇన్నర్ ఫ్రెట్, లీడ్స్ టు ఎన్వీ, హేట్రెడ్, బిటర్నెస్, ఇంటెన్స్ డిస్లైక్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ అండ్ కాసెస్ అబ్నార్మాలిటీస్ ఆఫ్ మెనీ కైండ్స్. ఫ్రస్ట్రేటెడ్ అంబిషన్. సో వీడికి ఏమవుతుంది, కాన్స్టెంట్ ఇన్నర్ ఫ్రెట్, ఎప్పుడు కూడా ఇన్ లోపల ఒక అశాంతి అంటుంది నెలకొని ఉంటుంది. 10 రూపాయలు సంపాదించేవాడు, 10 రూపాయలు సంపాదించినప్పుడు ఏమనిపించినట్టు 100 రూపాయలు సంపాదించు, 100 రూపాయలు సంపాదించావు, ఇప్పుడు ఏమనిపిస్తుంది 1000 రూపాయలు, 1000 రూపాయలు. అది ఎప్పుడో కూడా వీటిలో ఒక తెలియనటువంటి ఫ్రస్ట్రేటెడ్ అంబిషన్ అంటుంది. ఎప్పటికైనా ఏదో ఇల్లు కట్టాలి, అసలు ఇప్పుడు దాకా నీకు అసలు ఇల్లు లేదు కదరా, ఏం 10 ఏళ్ళకి ఇల్లు కట్టడం కూడా పెద్ద ఇల్లు కట్టడం అని మీరు మరీను. ఓ 10 ఏళ్ళకి కష్టపడి కడితే లోన్ వాడి విడిస్తే ఇప్పటికి ఏదో 2 గదులు వేసాను, ఎప్పటికి సార్ ఇంకా దీన్ని బిల్డింగ్ కట్టాలి, ఇంకా అక్కడ ఎక్కడో ల్యాండ్ తీయాలి, ఎట్లా సార్ ఇదంతా మీరు ఊరికే మీరు అంటారు కానీ అలా అనిపించేస్తున్నారు. దట్ ఈస్ ఆల్ ఫ్రస్ట్రేటెడ్ అంబిషన్. సో ఇవన్నీ కూడా వీటిలో ఏమైపోతుందంటే ప్రొడ్యూసెస్ కాన్స్టెంట్ ఇన్నర్ ఫ్రెట్, లీడ్స్ టు ఎన్వీ, హేట్రెడ్, బిటర్నెస్. హేట్రెడ్ అంటే వీడితోటి ఉద్యోగం చేసుకున్నాడు లేదా వీడితో చదువుకున్నటువంటి వాడు ఈరోజు అమెరికా వెళ్ళిపోయాడు, వీడేమో హైదరాబాద్లో ఉండిపోయాడు అంటే తెలియకుండా ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చింది. మనం కూడా అసలు కారులో తిరగాల్సిన వాళ్ళం, ఏమిటో మనం ఇలా అయిపోయాం. ఒక ఫ్రస్ట్రేటెడ్ అంబిషన్, వాడు దాని గురించి అది ఎలా అయినా సరే సాధించాలని కష్టపడి ఇది చేయడం ఎలాగో జరుగుతుంది మరి. సో ఇంటెన్స్ డిస్లైక్ ఆఫ్ ది సక్సెస్ఫుల్, ఏదైతే సక్సెస్ పొందాడో దాని మీద వీడికి సంతోషం కలగడం కన్నా ఇంకా ఇంత కష్టపడితే ఇది వచ్చింది దీనికి ఏంటంటే పెద్ద మీరు ఏదో అంటారన్నట్టుగా ఉంటుంది. డిస్లైక్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ అండ్ పాసెస్ అబ్నార్మాలిటీస్ ఆఫ్ మెనీ కైండ్స్. దీనివల్ల వీడికి ఎన్నో కారణాలు అనేటువంటివి వీటిలో నెలకొల్పబడతాయి వేరే వేరే. అది ఫ్రస్ట్రేటెడ్ అంబిషన్ అంటే ఫ్రస్ట్రేటెడ్ లవ్. థర్డ్ పాయింట్, దిస్ వుడ్ పర్హాప్స్ బి ఇన్క్లూడెడ్ అండర్ సెక్స్ ఫ్రస్ట్రేషన్ బై ద యావరేజ్ సైకాలజిస్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ సో వ్యూడ్ బై ది డిసార్డర్స్. అది ఫ్రస్ట్రేటెడ్ సెక్స్ ఇస్ సెక్స్ ఫ్రస్ట్రేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫ్రస్ట్రేటెడ్ లవ్. ఇది డిసార్డర్స్కి ఈ రకంగా చూస్తాడు, కానీ మామూలు వాడు రెండింటిని కలిపి చూసేస్తాడు అని చెప్పి చెప్తున్నారా. ఏంటి ఫ్రస్ట్రేటెడ్ లవ్ అంటే ఏంటంటే దేర్ కెన్ బి ఫుల్ సెక్షువల్ సాటిస్ఫాక్షన్ ఆర్ ఎల్స్ కంప్లీట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఇట్స్ గ్రిప్ అండ్ యాట్ ది అవుట్ గోయింగ్ మ్యాగ్నెటిక్ లవ్ నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్ మే మీట్ ఓన్లీ విత్ ఫ్రస్ట్రేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ రెస్పాన్స్. వీడి సెక్స్ పరంగా ఇప్పుడు సంపూర్ణ ఇది ఏర్పాటు అయినా తెలియకుండా వీళ్ళు ఒక ఇది ఉంటుంది అన్నారు, మే మీట్ ఓన్లీ విత్ ఫ్రస్ట్రేషన్, ది అవుట్ గోయింగ్ మ్యాగ్నెటిక్ లవ్ నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్ మే మీట్ ఓన్లీ విత్ ఫ్రస్ట్రేషన్
అండ్ ల్యాక్ ఆఫ్ రెస్పాన్స్. సో సెక్స్ ఫ్రస్ట్రేషన్ ఇస్ డిఫరెంట్, లవ్ ఫ్రస్ట్రేటెడ్ లవ్ ఇస్ డిఫరెంట్, అది చెప్తున్నాడు. సో ఫ్రస్ట్రేటెడ్ లవ్ లో ఏంటంటే, వీడికి ఫస్ట్ దాంట్లో సెక్స్, అది ఒక బ్యాచులర్ గా ఉన్నటువంటి వాడికి ఫస్ట్ ఏర్పడేటువంటిది అది సెక్స్ ఫ్రస్ట్రేషన్, లేదా ఇంకేదో కారణాలు, ఇంకేదో ఇవన్నీ మనం అక్కడ ఆ కారణాలతో ఏర్పడు. ఇక్కడ వీడికి కారణాలు ఏంటంటే, ఇక్కడ అంతా బాగానే ఉన్నా కూడా వీడికి తెలియనటువంటి ఒక ఇది వీళ్ళు లోపంగా వీడికి అనిపించి, వీడికి ఇంకా ఏదో నేను పొందాలి అనేటువంటి భావన వీళ్ళో నెలకొల్పబడి, అది వీళ్ళు ఒక కోరికగా వీళ్ళు మిగిలిపోతుంటుంది. అది ఫ్రస్ట్రేటెడ్ లవ్ అన్నారు. అంటే ఎవరిని పడితే వాడి మీద వీడికి ప్రేమ అన్నటువంటిది అలా ఆడిపోతుంది, మ్యాటర్ మూడు వాడికి వెళ్ళినట్టు వెళ్ళిపోతుంటుంది, అలా ఆడిపోతుంది, ఫ్రస్ట్రేటెడ్ లవ్ అన్నారు దాన్ని. వెన్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఎగ్జిస్ట్, యూ విల్ ఫ్రీక్వెంట్లీ హ్యావ్ ఏ వివిడ్ అన్హోల్సమ్ డ్రీమ్ లైఫ్, ఫిజికల్ లయబిలిటీస్ ఆఫ్ మెనీ కైండ్స్, అండ్ ఏ స్టడీలీ డీపెనింగ్ అన్హ్యాపీనెస్. స్టడీలీ డీపెనింగ్ అన్హ్యాపీనెస్, ఏంటి నీకు సంతోషం లేదా అంటే, సార్ నేటమూరుడు ఏమంటాడు, అయ్యి ఏమంది సార్, ఇది కదా మీ పిల్లాడు చక్కగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, అందరూ మెచ్చుకుంటున్నారట, అంటే అంతే ఒక ఇప్పుడు ఒక సంతోషం అంటే నలుగురు మంది నవ్వాలి కాబట్టి నవ్వుతాడు, కానీ లోపల నుంచి వాడికి సంతోషం రాదు వాడు. ఒక డీపెనింగ్ అన్హ్యాపీనెస్ అంటుండదు అలా ఉండిపోతుంది, ఎందుకంటే ఎన్నో చూసాం ఇలాంటివి, ఏం శాశ్వతమా, ఏమి నిలిచేవా, ఇదేదో పెద్ద వస్తే జీవితం ఏదో ఇది అయిపోయినట్ట, ఇంకా ఇది ఎంత ఉంది జీవితం, ఇలా వెళుతుంటుంది అనుకోడు మ్యాటర్ మరొక మైండ్. సో అది ఇక్కడ విల్ నాట్ దట్ ఆల్ దీస్ ఫ్రస్ట్రేషన్స్ ఆర్ యాజ్ మైట్ బి ఎక్స్పెక్టెడ్ సింపుల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఫ్రస్ట్రేటెడ్ డిజైర్, అండ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ టై అప్ యాజ్ ఇట్ ఈస్ విత్ ద అట్లాంటియన్ కాన్షియస్నెస్. అది దట్ ద వర్క్ ఆఫ్ ది మోడర్న్ సైకాలజిస్ట్ ప్రైమర్లీ అండ్ నెసరీ లైస్ ఇన్ ద ఎఫర్ట్ టు బ్రింగ్ ద పేషెంట్ టు అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిస్ డిఫికల్టీ అండ్ ఇన్ లైన్ విత్ దట్ విచ్ కాన్స్టిట్యూట్స్ ద వే ఆఫ్ లీస్ట్ అసిస్టెన్స్ ద సైకాలజిస్ట్ ఎండేవర్స్ టు రిలీవ్ ద సిచ్యువేషన్ బై టీచింగ్ హిమ్ టు ఎవోక్ అండ్ బ్రింగ్ టు ద సర్ఫేస్ ఆఫ్ హిస్ కాన్షియస్నెస్ ఫర్ గాటెన్ ఎపిసోడ్స్ అండ్ హిస్ డ్రీమ్ లైఫ్. టూ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఆర్ సమ్టైమ్స్ ఫర్గాటెన్ అండ్ హెన్స్ కాన్స్టిట్యూట్ ఏ ఫ్రూట్ఫుల్ సోర్స్ ఆఫ్ ద ఫ్రీక్వెంట్ ఫెయిల్యూర్ టు బ్రింగ్ రిలీఫ్ ఫస్ట్. సో చాలా వరకు వీడికి ఏం చేస్తారంటే, వీడి యొక్క కోరికల్ని వాటిని వీటిని అలా బయటకు చెప్పించుతారు, బయటకు చెప్పించదంతా అలా ఇది చేయడం చేత వాడు పూర్తిగా మామూలుగా వాడు తయారవుతాడు అనేటువంటిది విషయం ప్రయత్నం చేయడం అంటుంది జరుగుతుంది. అంటే వాడికి ఏదో అటువంటి ఎక్స్పీరియన్స్ వాడు పొందేటువంటి దానిలో వీడు తీసుకెళ్తాడు, తీసుకెళ్ళాడు వీడు ఏదో ఎక్స్పీరియన్స్ పొందాడు ఏదో వీడి ఆ రకంగా వీడి చేత ఏదో ఇలాంటి ప్రయత్నాలు చాలా చేస్తుంటారు. సో ఇక్కడ రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళైనా సరే ఎవరైనా సరే. ఫస్ట్, ద పేషెంట్ యాజ్ హీ డిసెండ్స్ ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ హిస్ డ్రీమ్ లైఫ్ విల్ బ్రింగ్ టు ద సర్ఫేస్ నాట్ ఓన్లీ దోస్ థింగ్స్ విచ్ ఆర్ అన్డిసైరబుల్ ఇన్ హిస్ అన్రికగ్నైజ్డ్ విష్ లైఫ్ బట్ ఆల్సో దోస్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ప్రీవియస్ లైఫ్. అలా తీసుకెళ్లడంలో రెండు విషయాలు ఉన్నాయండి, వాడి యొక్క డ్రీమ్స్, వాడి యొక్క కళలు ఏమున్నాయో అవన్నీ బయటకు తీసుకొస్తావు నువ్వు, సరే బాగుంది, కానీ ఒక్కొక్కసారి వాడి యొక్క పాస్ట్ లైఫ్స్లో కూడా వాడు వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, కనుక ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి అంటున్నారే. ఇన్ ప్రీవియస్ లైఫ్స్ హీఈస్ పెనిట్రేటింగ్ ఇన్ టు ఏ వెరీ ఏన్షియంట్ యాస్ట్రల్ పాస్ట్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ ద కేస్ బట్ ఆల్సో through the open door of his own astral life he can tap or tune in on the astral life of the race, on the astral life of the race. And ante yoka dreamy state nunchi vid astral life of the race loki previous vaati loki ala vidipoye dallo untu. So idi ee point meeru artham chesukunte deeni meeda manaku o adbhutamainatundi idu సినిమాలు వచ్చేది నేను చాలా. సో ఆ విషయాల్లోకి మనం వెళ్ళబోతుంది. ఇన్ ప్రీవియస్ లైఫ్ అది వీడు అటువంటి పాస్ట్ లైఫ్లోకి వీడు ఇలా వెళ్ళిపోవడం చేతి వీడు ఏమవుతుందంటే, అంతకుముందు ఆ ఏన్షియంట్గా ఉన్నటువంటి యొక్క ప్రీవియస్ లైఫ్స్లోకి ఇంతమంది వీటిలోకి అలా వీడు వెళ్ళిపోతాడు. సో వాటిలోకి అలా విడిపోయి అలా వాటిలో వెళ్ళిపోవడం, ఆ గందరగోళంలో వాడు ఇరుక్కుపోవడం అంటుంది కూడా జరుగుతుంది.
నాట్ ఓన్లీ ఇన్ దిస్ డెకేడ్స్ బట్ ఆల్సో త్రూ ద ఓపెన్ డోర్ ఆఫ్ హిస్ ఓన్ ఆస్ట్రల్ లైఫ్ హీ కెన్ ట్యాప్ ఆర్ ట్యూన్ ఇన్ ఆన్ ది ఆస్ట్రల్ లైఫ్ ఆఫ్ ది రేస్ హీ దెన్ సక్సెస్ ఇన్ ప్రొడ్యూసింగ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ రేషియల్ ఈవిల్ విచ్ మే హ్యావ్ అబ్సల్యూట్లీ నో పర్సనల్ రిలేషన్ టు హిమ్ ఎట్ ఆల్. సో రేస్ ఈవిల్ తోటి వీడు కనెక్ట్ అవ్వడం అంటుంది జరుగుతుంటుంది. పర్సనల్గా ఇది లేకపోయినా వీళ్ళు అక్కడ ఇరుక్కుపోవడం అంటుంది జరుగుతున్నారు. ఈ రేస్కి సంబంధించినటువంటి దాంతో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ డేంజరస్ థింగ్ టు డూ, బట్ ఇట్ మే ప్రూవ్ స్ట్రాంగర్ దాన్ ద మ్యాన్స్ ప్రజెంట్ కెపాసిటీ టు హ్యాండిల్. సో ఆడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ అది చెప్తున్నారు. సెకండ్లీ ఇన్ హిస్ డిజైర్ టు బి ఫ్రీడ్ ఫ్రమ్ ద థింగ్స్ ఇన్ హిమ్సెల్ఫ్ విచ్ ఆర్ ప్రొడ్యూసింగ్ ట్రబుల్ ఇన్ హిస్ డిజైర్ టు ప్లీజ్ ది సైకాలజిస్ట్. ఫ్రీడ్ ఫ్రమ్ ది థింగ్స్ ఇన్ హిమ్సెల్ఫ్ విచ్ ఆర్ ప్రొడ్యూసింగ్ ట్రబుల్ ఇన్ హిస్ డిజైర్ టు ప్లీజ్ ది సైకాలజిస్ట్ విచ్ ఈస్ ఎంకరేజ్డ్ బై సర్టైన్ ఆఫ్ దెమ్ అండర్ ది మెథడ్ ఆఫ్ ది ట్రాన్స్ఫరెన్స్ అండ్ ఇన్ హిస్ డిజైర్ టు ప్రొడ్యూస్ వాట్ హీ బిలీవ్స్ ది సైకాలజిస్ట్ వాంట్స్ హిమ్ టు ప్రొడ్యూస్. హీ విల్ ఫ్రీక్వెంట్లీ డ్రా అపాన్ హిస్ పర్సనల్ ఇమాజినేషన్ అపాన్ ది కలెక్టివ్ ఇమాజినేషన్ ఆర్ టెలిపతికల్లీ ట్యూన్ ఇన్ ఆన్ ది ఇమాజినేషన్ ఆఫ్ ద వన్ హూ ఈస్ సీకింగ్ టు ట్రీట్ అండ్ హెల్ప్ హిమ్. హీ దేర్ ఫోర్ ప్రొడ్యూస్ సంథింగ్ విచ్ ఈస్ బేసికల్లీ అన్ట్రూ అండ్ మిస్లీడింగ్. ఒకసారి ఏం జరుగుతుంది, ఈ సైకాలజిస్ట్ ఎవడైతే వీడు ఇది చేస్తున్నాడో వాడి మైండ్ వీడి మైండ్ కనెక్ట్ అవ్వడం జరుగుతుంది, వాడి వీటికి సంబంధించినటువంటి వీడి ద్వారా ఎక్స్ప్రెస్ అవ్వడం కూడా జరుగుతుంది. బికాస్ ఒకటి బాగా అవగాహన చేసుకోండి, దీని గురించి మనకి మేబీ మనం రేపు చెప్పుకునేటువంటి క్లాసెస్లో దీని గురించి వెళతాం మనం. ఐ మీన్ మన డిసెంబర్ 23rd లో చెప్పుకునేటువంటి ఆస్ట్రల్ ప్లేన్ అంటుంది ఒక పెద్ద ఇది ఉంటుంది అది ఒక లోకం. దానిలో వీడు ఎప్పుడైతే వీడు ఎంటర్ అవుతాడో అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక భౌతికమైనటువంటి లోకం, ఒక మన ఇక్కడ ఉన్నాం మన ఇళ్ళు అమెరికాలో ఉన్నాం అనుకో, అమెరికా అదో ఓ అద్భుతం ఓ ఎంత బిల్డింగ్లు కార్లు అని ఓ ఎంతో వైభవాన్ని ఏదో దీనిలో అలా వెళ్ళిపోవడం దానిలో ఎంతో బాగుంది అనిపించడం బా ఇక్కడే ఉన్నదా దీనిలో ఉండిపోదాం అని అనిపించడం. సో దిస్ ఇస్ ఆల్ ద ఫిజికల్ దట్ అట్రాక్ట్స్ అవర్ మైండ్స్ దిస్ హ్యాపెన్స్ ఓకే. నో సిమిలర్లీ వెన్ ద పర్సన్ ఎంటర్స్ ఇన్ టు ది ఆస్ట్రల్ ప్లేన్, ఆస్ట్రల్ ప్లేన్ అంటే వీడింటి వరకు వీడు వెళ్ళి రావడం అన్నట్టుగా ఉండదు కదా, అమెరికా అంటే వాడింటి వరకు వాడు వెళ్ళి వాడు ఆఫీస్ వరకు వెళ్ళి వచ్చి ఇలా ఉంటుంది కదా, చుట్టుతో చోటుతో ఎలా అయితే వీడు ఎదవుతాడో అలాగే వీడు ఆస్ట్రల్ ప్లేన్లోకి ఒకసారి ఎంటర్ అడిగి అక్కడ ఒక్కొక్కసారి వీడు ఆ రేస్కి సంబంధించినటువంటి దాంతో లింక్ అప్ అయ్యి దానిలో ఇరుక్కుపోయి దానిలో నుంచి బయటకు రాలేకపోవడం అంటే ఫస్ట్ పాయింట్లో చెప్పారు. సెకండ్ పాయింట్లో మనకు ఏమని చెప్తున్నారంటే ఈ సైకాలజిస్ట్ యొక్క ఆస్ట్రల్ ప్లేన్ తోటి వీడు ఒక్కొక్కసారి లింక్ అప్ అయ్యి వీడికి సంబంధం లేనిది కూడా వాడికి సంబంధించినటువంటిది కూడా వీడి ద్వారా ఎక్స్ప్రెస్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే వాడు వీడి మైండ్ని కంట్రోల్ చేయడం వాడు వీడి మైండ్ని ట్యూన్అప్ చేయడం ఇది ఎక్కువగా జరుగుతుంటుంది కాబట్టి ఒకసారి వాడికి సంబంధించిన వీడి ద్వారా ఎక్స్ప్రెస్ అయిపోతుంది. అదితో సినిమాలు అంటుంది సార్ నా నువ్వు అనుకున్నది కనబడింది ఏమో ఉంటుంది సార్ ఆ సినిమాలో అలా ఆ రకంగా ఉంటుంటుంది అంట. ఒకసారి వేరే వాడిది ఒక ఇన్ఫ్లుయెన్స్ వీడి మీద పడటం అంటున్నది కూడా జరుగుతుంది. సో అండ్ ఇన్ దిస్ డిసైర్ టు ప్రొడ్యూస్ వాట్ హీ బిలీవ్స్ ద సైకాలజిస్ట్ వాంట్స్ హిమ్ టు ప్రొడ్యూస్ సార్ టెలిపతికల్ టోన్ అది ఈస్ బేసికలీ అన్ట్రూ అండ్ మిస్లీడింగ్. దీస్ టూ పాయింట్స్ వారెంట్ కేర్ఫుల్ అటెన్షన్ అండ్ ద పేషెంట్ మస్ట్ బి సేఫ్ గార్డెడ్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ది ఎన్విరాన్ంగ్ రేషియల్ థాట్ లైఫ్ అండ్ ఆల్సో ఫ్రమ్ ది సైకాలజిస్ట్ హూస్ ఎయిడ్ హీ సీకింగ్. అది ఏ డిఫికల్ట్ థింగ్ టు డూ ఇస్ ఇట్ నాట్, ఇట్స్ ఎ డిఫికల్ట్ థింగ్ బికాస్ ఇప్పుడు ఒకసారి ఆస్ట్రల్ ప్లేన్లోకి ఎంటర్ అయిన తర్వాత సైకాలజిస్ట్కి సంబంధించిన దానిలో కూడా ఎంటర్ అవ్వకూడదు, అలాంటి రేషియల్కి సంబంధించిన దానిలో వీడు పడకూడదు. వీడికి ఎంతవరకు ఇబ్బందో అంతవరకు దానిలోకి దానిలోంచి వీడు బయటకు వచ్చేయాలి అది. సో ఇట్స్ ఎ డిఫికల్ట్ థింగ్ కదా అని అంటున్నారు. ఐ వుడ్ లైక్ ఎట్ దిస్ పాయింట్ టు మేక్ వాట్ ఐ ఫీల్ టు బి ఏ నీడెడ్ అండ్ సజెస్ట్ టు ఇంటర్పోలేషన్ దెర్ ఆర్ 3 మెయిన్ వేస్ ఇన్ విచ్ ద పర్సన్ హూ సీక్స్ సైకలాజికల్ ఎయిడ్ కెన్ బి హెల్ప్డ్ అండ్ దిస్ ఇస్ ట్రూ ఆఫ్ ఆల్ టైప్స్ అండ్ కేసెస్ డైరెక్ట్. దిట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మెథడ్ విత్ విచ్ వీ హ్యావ్ బీన్ డీలింగ్. This method delves into the patient's past. It seeks to unearth the basic determining conditions which lie hidden on the happenings of the childhood or infancy. These discovered events, it is held, gave a wrong direction or twist to the desired nature or to the thought life they initiated predisposing germ complexes
and therefore constitute the source of all the trouble. This method, even if the psychologist does not realize it, can carry over into past lives and thus open doors which it might be well to leave shut until they can be more safely opened. వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు సైకాలజిస్ట్ అనేవాడు వీడు నెమ్మది వీడి యొక్క వీడి ఆస్ట్రల్ ప్లేన్లోకి అలా తీసుకెళ్తూ వీడిని చిల్డ్రన్ చైల్డ్ ఇన్ఫాన్సీకి తీసుకెళ్తారు. అబ్బా చిన్నప్పుడు నేను ఆడుకునేదాన్ని ఏదో పాడుకునేదాన్ని ఇదే అలా పెడుతుంటే అలా ఎడుతూ 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 దాని నుంచి వీడు పాస్ట్ లైఫ్లోకి వెళ్తాడు. అంటే వీడి జన్మ అనేటువంటి తీసుకోవడానికి ముందు జన్మలో వీడు ఎన్నో రకాలైనటువంటి దాంట్లో వీడు వెళ్ళి ఉంటాడు కదా. ఈ పాస్ట్ లైఫ్లో ఒక్కొక్కమేట అలా ఎక్కి తీసుకెళ్తూ ఉన్నప్పుడు కాన్షియస్నెస్కి సంబంధించినటువంటి స్టోరీ కాబట్టి ఇది ఏ లైఫ్ నుంచి వీడు బిఫోర్ లైఫ్కి వీడు వెళ్ళిపోతుంటాడు. అక్కడ జరుగుతుంది అది అదే ది మెథడ్ డ్వెల్స్ ఇన్ ద పేషెంట్స్ పాస్ట్ అంటారు. పేషెంట్ పాస్ట్లోకి తీసుకెళ్ళడంలో ఇది ఒకటి జరుగుతుంది. The second method, which is sometimes combined with the previous one, is to fill the present moment with constructive, creative occupation and to drive out the undesirable elements in the life through the dynamic, explosive power of new and paramount engrossing interests. I would like to point out that this method could be more safely applied if the subject to dream life and the hidden difficulties were left untreated. Temporarily at least. This method is for the average ordinary person who is pure Atlantean in consciousness but is just beginning to develop mental activity, usually a sound and safe way to work, provided the psychologist can gain the understanding cooperation of the person concerned. The second method lo em cheyamani cheptunnarante ఇప్పుడు పాస్ట్ లైఫ్లోకి తీసుకెళ్ళడం అది అది కొంత జరుగుతుంది. దాని నుంచి వీడు ప్రజెంట్ ఇప్పుడు ఏమిటి ఏదో ఇదేదో చేయాలన్నట్టు. అంటే ఈ ఫ్రస్ట్రేషన్ ఇది డెవలప్ అవడం అది జరిగింది అది చెప్పేశారు. ఈ సెకండ్ మెథడ్లో ఏం చేయమంటున్నారంటే వాడికి ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లోకి వాడికి ఏదో ఏదో చేయాలంటుంది అదేదో చేయాలంటుంది. వీటిల్లోకి ఎక్కువగా ఇదిగో నీకేమన్నా సంగీతం పాడాలని ఉంది, నాకు సంగీతం నేర్చుకోవాలన్నది. సో ఈ సంగీతం అనేటువంటిది వాడికి అటువంటి ప్రజెంట్కి సంబంధించినటువంటి దాన్ని వాడికి ఇవ్వడం చేత వాడు పాస్ట్లోకి అలా వెళ్ళిపోవడంగా కాకుండా ప్రజెంట్ అనేటువంటి దానిలోకి వచ్చి తద్వారా వీడు స్లోగా వీడు రికవరీలోకి వీడు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఏదో నాకు ఏదో అలా ఉండాలండి, లేదా ఒక కార్కి ఒక ఎయిర్ప్లేన్ ఎక్కి అలా తిరగాలిందండి, అందరూ ఎక్కుతారు నేను ఎప్పటికీ ఎక్కడైపోయాను, ఇలాంటిది ఏదో వాడి కోరికలు ఏవో ఉన్నాయి. చక్కగా వాడికి అదేదో ఏర్పాటు చేసి అది ఉన్నంతలో వాడికి ఏదైనా అందించగలిగేటువంటిది వాడికి ఏదో ఏర్పాటు చేసి చక్కగా వాటిలోంచి వాడు చక్కగా వాడు అది వాడు పొందినట్టుగా వాడికి ఒక ఎక్స్పీరియన్స్ అంటున్నది అందించి చక్కగా ఇంతకంటే ఇంకేం లేదు నాయన అని చెప్పి వాడికి ఒక ఎక్స్పీరియన్స్ అంటున్నది అందించి చక్కగా ఇది చేయడం చేత వీడు దిస్ ఇస్ ద సేఫ్ గార్డ్ మెథడ్ అని చెప్పి ఒకటి చెప్తున్నారు. దిస్ మెథడ్ కుడ్ బి మోర్ సేఫ్లీ అప్లైడ్ ఇఫ్ ద సబ్జెక్టివ్ డ్రీమ్ లైఫ్ అండ్ ది హిడెన్ డిఫికల్టీస్ వర్ లెఫ్ట్ అన్ట్రీటెడ్ temporarily at least. This method is for the average ordinary person basically usually a sound and safe way to work. The third method, which has the sanction of the hierarchy and which is the one its members employ in their work, is to bring in consciously the power of the soul. ee second method ki sambandhinchinatundide manaki master garu హోమియో క్లాసులు చెప్తూ ఒక పాఠం ఒక విషయం చెప్తారు. ఒక అమ్మాయికి చాలా జ్వరంగా ఉంది. ఇది మనకు ఆర్గనాన్లో కూడా మనకు ఒక అఫార్సంలో ఒకటి చెప్తారు. ఇది ఏంటంటే వాడిలో మాస్టర్ గారు అక్కడ ఏమని చెప్తారంటే మనకి ఒక అమ్మాయికి జ్వరం వచ్చింది కలకట్టాలో. ఇది నిజంగా జరిగినటువంటి విషయం. పెద్ద పెద్ద డాక్టర్లు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి చూశారు కానీ ఏది ఆ అమ్మాయికి తగ్గించలేకపోతున్నారు. అప్పుడు ఈయన బెనర్జీ గారిని భట్టాచార్య గారు పిలిచారు, చౌదరి గారిని పిలిచారు. ఆయన వచ్చి చూశారు, ఆయన వచ్చేసారు. ఇప్పుడు అప్పటికే ఆయనకన్నా ఒక బ్రహ్మాండమైన వాళ్ళు వచ్చి చూశారు చేశారు కానీ ఏది సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు నాకన్నా నేను అనుకునేటువంటి మందులని వాళ్ళు ఆల్రెడీ వేసేసి ఉండుంటారు అన్నటువంటిది ఇది ఆయన ప్రిపేర్ అయ్యాడు. ఇక్కడ ఏదో మనం జాగ్రత్తగా పాయింట్ పట్టుకోవాలని చెప్పి ఆయన ఏం చేశారంటే ఆ అమ్మాయితో మాట్లాడుతూ నీకేంటి ఏం తినాలని ఏదో అలా మాట్లాడించారు. ఆ అమ్మాయికి ఒక డిజైర్ ఉంది ఏంటంటే ఏదో నిమ్మకాయ పచ్చడి తినాలని అంటాం, వీళ్ళేమో పచ్చం అని చెప్పి ఏది పెట్టట్లేదు.
ఆయన ఏం చేశాడంటే నెమ్మదిగా నిమ్మకాయ తీసుకొచ్చి ఆమె ఎక్కింది. ఎందుకు జరిగింది, నెక్స్ట్ డే ఫీవర్ నార్మల్. సో ఈ సెకండ్ పాయింట్ జరిగితే నాకు అది గుర్తొచ్చింది. సో అలా వీళ్ళ డిజైర్స్ అనుకోండి కొన్ని ఉంటాయి, అవి జాగ్రత్తగా ఫుల్ఫిల్ చేసేటప్పటికి వాళ్ళకి అనుకుంటుంది అది సెట్ అయిపోతుంది కేసు. ఇది టెంపరీగా అది అది విషయం అది చెప్తారు మాస్టర్ అక్కడ కేసు. ది థర్డ్ మెథడ్ ఇస్ పవర్ ఆఫ్ ది సోల్ అన్నారు. ది పవర్ దెన్ పోర్స్ త్రూ ది పర్సనాలిటీ లైఫ్ వెహికల్స్ అండ్ కాన్షియస్నెస్ అండ్ దస్ క్లీన్సెస్ అండ్ ప్యూరిఫైస్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది లోవర్ నేచర్. థర్డ్ ఏం చేయాలంటే వీళ్ళు సోల్ లైఫ్కి వీడిని లింకప్ చేయాలి. దిస్ ఇస్ ద హయ్యర్ స్టెప్. మాస్ ఫీకే గారు వాళ్ళు ఈ రకంగా ట్రీట్ చేస్తారు కేసెస్లో. హోమియోపతిగా వాళ్ళు మందు వేసి వాడిని సోల్కి స్టిమ్యులేట్ అయ్యేటట్టుగా చేస్తారు. ఏం చేస్తారు మాస్టర్ గారు, అయితే నేను పూజ చేస్తా కూర్చో అని చెప్పేవారు మాస్టర్ గారు, లేదా నాన్నగారు ఇక్కడ ఎంతోమందికి అలాంటి వాడిని కూర్చోబెట్టారు. ఓ ఒక అమ్మాయి ఉండేది చాలా గందరగోళం చేస్తుంది మా ఇంట్లో, అమ్మాయి ఉండేది. వాళ్ళ ఇల్లు మా కాలనీలోనే ఉండేది, అయినా అమ్మాయిని తెచ్చి మా ఇంట్లోనే ఉండమని చెప్పారు. ఆ అమ్మాయి భోజనం చేయడం, ఆ అమ్మాయి ఉండడం మా ఇంట్లోనే, మా కాలనీ ఒక 4 ఏళ్ళు అవుతలే వాళ్ళ ఇల్లు, అయినా ఆ అమ్మాయి ఇక్కడ మా ఇంట్లోనే ఉండేది. ఓ అది ఇది అరవడం చాలా గందరగోళం చేస్తుండేది. నాన్నగారు పూజ చేసేవారు, ఆ పూజలో కూర్చోమనేవారు, ఈ వాతావరణంలో ఇప్పుడు ఇలా ఉండమనేవారు. అలా నెమ్మదిగా ఉండి 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 నెమ్మదిగా అమ్మాయి నార్మల్సీలోకి అలా వెళ్ళి అలా ఎంతోమందికి, అంటే ఏంటంటే ఇక్కడ బేసిక్గా థర్డ్ మెథడ్లో వాడి సోల్ని స్టిమ్యులేట్ చేయడం అనేది ప్రధానంగా ఇక్కడ జరిగేది. ఇట్ విల్ బి అపరెంట్ టు యూ హవెవర్ దట్ దిస్ మెథడ్ ఈస్ ఆఫ్ యూస్ ఓన్లీ టు దోస్ హూ హవ్ రీచ్డ్ ద పాయింట్ ఇన్ దర్ అన్ఫోల్డ్మెంట్ where the mind can be reached and trained and where the soul can consequently impress the brain via the mind. So soul, so ante ikkada koncham higher point idi, ante enante ikkada jarigetundi vaadu brain nunchi vaadu koncham vaadu ante villu vaadu mind ki chakka link up avagaligetundiga vaadiki oka erpatu annatundi chesi vaadu పైన రెండు సోల్ తోటి వీడికి చక్కగా, పైన రెండు సోల్ అంటే లెవెల్స్, సోల్ తోటి చక్కగా మైండ్ తోటి లింక్ అప్ అయి తర్వాత అది బ్రెయిన్ తోటి చక్కగా లింక్ అప్ అయి వాడు చేసుకునేది. దీని గురించి ఇంకొంచెం వరకు యాక్చువల్గా చెప్తాను. ఇది థర్డ్ మెథడ్. ఇది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహేశ గో బ్రాహ్మణేభ్య సమస్త నిత్యం లోకా సమస్త లోకా సమస్త లోకా సమస్త ఓం శాంతి.